సమస్యాపూర్ణ సమాలోకనం కార్యక్రమానికి స్వాగతం. సమస్య టకార క్రావడులతో ఇచ్చారు. టకారం దాని కింద క్రావడి కూడా అన్నమాట. కందం కందంలోనే ఇచ్చారు. గట్రాచూలికి పతి హరి కంతుడు సుతుడవు అని ఇచ్చారు. గట్రాచూలికి పతి హరి. గట్రాచూలు అంటే హిమవంతుని యొక్క కుమార్తె. గట్రాచూలు అంటే గట్రాజు అంటే హిమవంతుడు అన్నమాట. అటువంటి రాజుగారి అమ్మాయి, అటువంటి హైమవతికి లేదా గిరిజకు లేదా గౌరికి భర్త ఎవరయ్యా అంటే హరి విష్ణుమూర్తి అని ఇచ్చారు సమస్య. క్షీరసాగర కన్య అయిన లక్ష్మీదేవికి భర్త శ్రీహరి విష్ణుమూర్తి. కానీ ఇక్కడ హిమవంతుని కుమార్తెకు భర్త హరి అని ఆగలా అక్కడికి. కంతుడు సుతుడవు అని ఇచ్చాడు. మన్మధుడు కుమారుడు అని చెప్పాను. ఇది ఎలా చేద్దామని ఆలోచించాను. టకార క్రావడి రెండు రావాలి కదా. ఇది ఎవరి ద్వారా ఒక మనిషి అంటే బాగుంటుంది. ఆ మనిషి ఎలాంటి వాడు అంటే కొంచెం మతిస్థిమితం లేనివాడైనా ఉండాలి. బుద్ధిమంతుడైనా కూడా తాత్కాలికంగా ఆ మతిని కోల్పోయిన వాడనై ఉండాలి. ఎప్పుడు కోల్పోతాడు? బాగా మద్యం తాగితే కోల్పోతాడు. అప్పుడు మనస్థితి ఒక రకంగా నిలకడగా ఉండదు కదా. అటువంటి ఒక తాగుబోతు వ్యక్తి ఈ మాటలు అన్నాడు అంటే ఎట్లా ఉంటుంది అని అనుకున్నాను. నేను అనుకుని చేశానంటే సరే వాడు ఏదేదో వాగుతున్నాడు, ఏమంటున్నాడో వాడికే తెలియదు. వాడు అంటాడు కొంచెం తెలుగు భాష కూడా తెలుసు. గట్రాచువులు అంటే మరి పార్వతీదేవి అని తెలుసు. కానీ ఆ సమయంలో ఆ బుర్ర పనిచేయట్లా. అందుకని ఒక మద్యపానోన్మత్తుడి యొక్క మాటల ద్వారా నేను ఈ సమస్యను పూరించా. ఎట్లా ఉన్నాడు వాడి పరిస్థితి ఎట్లా ఉంది అంటే, వట్రువ దిరిగడి కనులన్, కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయి. వట్రువ అంటే గుండ్రగా తిరుగుతున్నాయి అన్నమాట. తిరుగుడు కళ్ళవాడైపోయినాడు. మామూలుగా మంచి కళ్ళవాడు తిరుగుడు కళ్ళవాడైపోయాడు అన్నమాట. అట్లా గిరగిరా తిరిగేటువంటి కనుగుడ్లతోటి వట్రువ దిరిగడి కనులన్, నిట్రపు నడకల నెరుగని నీచుడు పలికెన్, నిట్రపు నడకలు ఎరుగని నీచుడు పలికెన్. నిట్రపు నడకలు అంటే చక్కని నడకలు అన్నమాట. నిదానంగా నడిచేటువంటి నడకలు, నిలకడగా నడిచేటువంటి నడకలు. ఆ నడకలు లేవు వాడికి, తూలిపోతున్నాడు. ఒక అడుగు ముందుకేస్తే వేరే అడుగు వెనక్కి వేస్తున్నాడు అనమాట. అట్లా పక్కకు పడబోతున్నాడు. అటు తూలుతాడు, ఇటు తూలుతాడు. నిట్రపు నడకల నెరుగని నీచుడు పలికెన్. అతను అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇంకా చట్రము కోల్పడు మతితో. అటువంటి మతితో అంటున్నాడు. చట్రంలో ఉంటేనే గౌరవం మనకి. ఆ చట్రాన్ని దాటామనుకోండి మన గౌరవం కాస్త ఆభాస అయిపోతుంది అన్నమాట. అందుకని ఒక చట్రం, ఒక నియమం పెట్టుకున్నటువంటి ఆ గడి దాటితే ఏముంది ఇంకా. అందుకే లక్ష్మణ రేఖ దాటకూడదు అంటారు. మరి సీతాదేవి లక్ష్మణ రేఖ దాటింది, అందువల్లే రావణాసుడు తీసుకెళ్ళిపోయాడని అని మనకు ఒక కథ కూడా ఉంది కదా. లక్ష్మణరేఖ గీశాడు లక్ష్మణస్వామి అని చెప్పని. ఇక్కడ మనం భావించాల్సింది ఏంటంటే, చట్రము కోల్పోడు మతితో, చట్రాన్ని కోల్పోయినటువంటి మతితో, అటువంటి బుద్ధితోటి వాడు అంటున్నాడు. ఏమంటున్నాడు, గట్రాచూలికి పతి హరి. అక్కడ ఆపి కంతుడు సుతుడే, మన్మధుడు కుమారుడే అని చెప్పన్నాడు. అంటే వాడి మాటలకు అర్థం పర్థం ఉండదు కాబట్టి వాడు ఏమన్నా చెల్లిపోతూ ఉంటుందన్నమాట. అందుకని అటువంటి మాటలు ఆ తాగుబోతు వ్యక్తి అంటున్నాడు. వట్రువతిరి గడి కనులన్, నిట్రపు నడకల నెరుగని నీచుడు పలికెన్, చట్రము కోల్పడు మతితో, గట్రాచూలుకి పతి హరి కంతుడు సుతుడవు.